మాగుంట కుటుంబం దాదాపు 32 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మాన్న స్వర్గీయ మాగుంట సుబ్బరామిరెడ్డి మొదటిసారిగా ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా గెలిచినప్పటి నుంచి మాగుంట కుటుంబం జిల్లాలో చేస్తున్న సేవా కార్యక్రమాలకు గుర్తింపు. తద్వారా జిల్లా ప్రజలు ఈ విధంగా మా కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. నేను 8 పర్యాయాలు ఒంగోలు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాను. అక్కడ శాసనసభ్యులతో ఇబ్బందులు లేకుండా కలిసిమెలిసి ఉండబట్టి 8 పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాను. నాతో జిల్లా నాయకులందరూ నవ్వుతూ ఆనందంగా నాతో ఆలింగనం చేసుకుంటారు. ఎప్పుడు ఎవరితో ఇబ్బందులు లేవు. ఈ మధ్య ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా మాగుంట కుటుంబ సభ్యుల గురించి లేనిపోని సృష్టించి ప్రచారం చేయడం చాలా బాధకర విషయమని అన్నారు. మాగుంట వేరే పార్టీలో చేరుతున్నారని, ముఖ్యమంత్రికి మాగుంట కుటుంబానికి మధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని లేనిపోనివి ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి స్వయంగా పిలిచి పార్టీలోకి రావాలని, పార్టీ కోసం పనిచేయాలని కోరారు. ఆ విధంగా పార్టీలోకి వచ్చానని అన్నారు. నేను మా అబ్బాయి రాఘవరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నాము, ఉంటామని తెలియజేశారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలనే దానికి కారణం ఏంటంటే, మాగుంట కుటుంబం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 32 సంవత్సరాల నుంచి మా అన్నగారు కీస్ చేసుకుని మాగుంట సుబ్బరామిరెడ్డి గారు మొదటిసారిగా పార్లమెంట్ మెంబర్గా అయినప్పటి నుంచి ప్రకాశం జిల్లాలో చేస్తున్న సేవలు గుర్తింపు అనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ప్రజలు కూడా ఆ విధంగానే మమ్మల్ని కూడా గౌరవిస్తూ ఆదరించారు. 8 సంవత్సరాలు నేను ప్రత్యేకంగా ఇవాళ మిమ్మల్ని కలుసుకొని చెప్పాలని అనుకుంటా ఏంటంటే, ఈ మధ్య నేను కూడా చూస్తున్నాను, నేను ప్రింట్ మీడియాలో అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, డిజిటల్ మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, రకరకాల నవ్వు మాధ్యమాల్లో మీడియాల్లో, అంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో ఎక్కువగా కూడా లైక్ యూట్యూబ్లో అయినా మాగుంట కుటుంబం గురించో, మాగుంట శ్రీనివాసుడి గురించో గారి గురించో చెప్పడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఏమిటంటే, ఏమి లేనివి కూడా సృష్టించుకొని రావటం అనేది మాగుంట కుటుంబం మీద ఇటువంటి కార్యక్రమాలు తయారు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఆ సోషల్ మీడియా వారందరికీ కూడా చెప్పేది ఏమిటంటే, ఒకటే మాగుంట కుటుంబం అంటే విశ్వసనీయత అనేది తెలిసింది. ఒక క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేయండి, అంటే ఒక క్యారెక్టర్ పైన చంపటం క్యారెక్టర్ పూర్తిగా అసాసినేట్. అంటే ఈ మీడియాలో మామూలుగా సోషల్ మీడియాలో మాగుంట శ్రీనివాసులకి ఇక్కడి నుంచి వేరే వైసీపీ ఉదుతున్నాడో పెంచుతున్నాడో అనేది చూడటం, లేకపోతే రీసెంట్గా ముఖ్యమంత్రి గారికి ఆయన కూడా మనస్పర్ధలు ఎక్కువని, ఏమి లేదు. మాగుంట కుటుంబం అందరూ కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎప్పుడు కూడా శ్రేయాభిలాషులు. మా కుటుంబానికి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గౌరవం అనేది ఎప్పుడు కూడా మర్చిపోలేనిది. 2019 సంవత్సరంలో స్వయంగా వారే పిలిచి, అన్నా మన పార్టీలో కూడా మీరు రావాలన్న తర్వాత మా బ్రదర్స్ కూడా వాళ్ళు కూడా బ్రదర్స్ కూడా మాట్లాడటం అనేది కూడా జరిగింది. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించారని అంటే సంతోషపడ్డ వ్యక్తులే అంటే బాగుంట కుటుంబం కూడా. దయచేసి వారందరికీ కూడా మీ ద్వారా తెలుపుకునేది ఏమిటంటే, ఈ సోషల్ మీడియాలో బాగుంట కుటుంబం పైన ఆపండి. ఎందుకేమిటంటే, పూర్తిగా చెప్పేది ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా ఉండాలనేది మాగుంట కుటుంబం లక్ష్యం కోరుకునేది కూడా. ఎప్పుడు ఆయన మేము కూడా సత్సంబంధాలు అనేవి చాలా ఉన్నాయి ఉండేది, అంటే రోజు ఫోటోల్లో ఏంటంటే కనబడకపోవచ్చు, లేకపోతే అయినా ఉన్నాయి. ఇవన్నీ కూడా పబ్లిసిటీ కొరకు వీఐపీ భోజనాలు. దయచేసి మీ అందరికీ కూడా మనం చేసుకునేది ఏమిటంటే, ప్రత్యేకంగా సోషల్ మీడియా వారు, యూట్యూబ్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రేటింగ్ కొరకు దీనిని కూడా పెంచుకొని రావాల్సిందిగా వచ్చి రావచ్చు. మాగుంట కుటుంబాన్ని కొంచెం అప్రతిష్ట పాలు చేయకూడదు, చేయవద్దు అనేది మనం చేసుకుంటూ, మాగుంట కుటుంబం నేనైనా మా కుటుంబ సభ్యులైనా కూడా మా అబ్బాయి ఎవరైనా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే పోటీ చేయబోతున్నాం, పోటీ చేస్తాం కూడా, మరలా కూడా గెలుస్తామనేది కూడా మీకు తెలుసు. నాకు ఎప్పుడు కూడా ఏం లేదు, ఎప్పుడు కూడా ఆలింగనం చేసుకుంటాం, నవ్వుకుంటూ మాట్లాడుతున్నాం. లోకల్ పాలిటీషియన్స్ ఇప్పుడు కూడా 8 సంవత్సరాలు అంటే 8 పర్యాయాలు మేము పార్లమెంటు మెంబర్గా పోటీ చేసుకుంటాం అంటే, అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఎమ్మెల్యేలతో కలిసిమెలిసి ఉండబట్టే ఇది. మాకు ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఇబ్బందులు అనేది కూడా ఏ రోజు కూడా ఉండేది లేదు, ఇక్కడ నుంచి ఉండబోతున్నాం. థ్యాంక్ యూ.